నేను జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండబోతుంది ఎలా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వన్ ఇయర్ పూర్తి చేసుకున్న రోజునే చెప్పాను. ఇతను ఒక నియంత ఒక సాడిస్ట్ ఒక ఫ్యాక్షనిస్ట్. ఇతను ప్రతిపక్షాలు ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం మీద వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక వ్యాపారవేత్త. ఎవరు దాని గురించి క్వశ్చన్ చేసినా తను చేసేటువంటి యాక్టివిటీ గురించి, అది ఎంత ఎంత పెద్ద యాక్టివిటీ అయినా కావచ్చు, క్వశ్చన్ చేసినా కూడా వాడెవడు బతికుంటానికి ఇల్లేదు అనేటువంటి ఆలోచన చేసేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు. ఇంకా అటువంటి వ్యక్తి పాలనలో పాలన కూడా నేను అన్నాను, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇంతకన్నా ఎక్కువ జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఇంక ఎందుకంటే రేపు కర్మజాలక, నేను చెప్తున్నాను ఇవాళ చెప్తున్నాను రాసి పెట్టుకోండి, కర్మజాలక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడిని బతకనేరు కూడా దాంట్లో నేను చెప్తున్నాను పరిస్థితి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇచ్చినటువంటి జీవో, అతను ఇచ్చినటువంటి నేను కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా, నీరు పాలనప్పుడే చెప్పాను. ఇటువంటి ఇటువంటి రాజకీయ పార్టీ అల్టిమేట్ గోల్ అధికారంలోకి రావాలి అనేటువంటిది పరిస్థితి. ఇక అందరితో కలిసి పోరాటం చేస్తే ఇక మా రాజకీయ పార్టీకి వచ్చేటువంటి సపరేట్ ఎంటిటీ ఏముంది? ఇప్పుడు మా రాజకీయ పార్టీ అభిప్రాయం చెప్పాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి నెంబర్ వన్ జీవో అది చీకటి జీవో అని, అప్రజాస్వామ్యం అని, ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసమే ఒక రకమైనటువంటి ఇట్ ఇస్ ఒక ఎమర్జెన్సీ లాంటిదని చెప్పేసి చెప్పేదాని విషయంలో సందేహం లేదు.